అదేవిధంగా మరొక మిత్రుడు సునీలు, ఈయన ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చక్కగా ఫాలోఅప్ చేస్తూ ఉంటుంటారు. అయిపోయిన తర్వాత లాస్ట్ పట్టలు తీసిన దాకా ఉండేసేసి అంతా పర్ఫెక్ట్గా చూసుకుంటుంటాడు. బాధ్యత పట్టుకున్నాడంటే మాత్రం అసలు వదిలిపెట్టాడు. ఆయన కూడా ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. ముందుగా బ్రహ్మర్షి పితా మహాపత్రి సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా స్వర్ణమాల మేడంకి, పరిమళపత్రి మేడం గారికి, పరిణిత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. 2006లో ఒక పాంప్లెట్ ద్వారా ధ్యానంలోకి ఎంటర్ అవ్వడము, ఒంగోలులో ఎక్కడ ధ్యాన కేంద్రం ఉందని చెప్పేసి వెతికినప్పుడు సిద్ధా పిరమిడ్ కనిపించింది. ఇక్కడ ఎవరుంటారో అని వెళ్ళినప్పుడు ప్రకాష్ గారు రోజు ఉదయాన్నే కలిసేవాళ్ళు. అలా ఉండే ధ్యాన మందిరాన్ని ఏం చేయాలి సార్ అంటే, నువ్వు ఏమన్నా చెయ్యి రెడీ అనేవాళ్ళు. ఏమన్నా చేయండి రెడీ 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 అంటూ అక్కడ అన్ని కార్యక్రమాలు జరిగింది అంటే పూర్తిగా ప్రకాష్ గారు ఏ విషయమైనా సరే కేవలం సమయమే అమౌంటే కాదు సమయాన్ని కూడా ఎంతైనా కేటాయించేవాళ్ళు. ఈ దీని విషయంలో ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఒక కళ్యాణ మండపంలో క్లాసు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాంప్లెట్స్ పంచాలి అందరంటే మనుషుల్ని పెట్టాలి అంటే మనుషులు కాదు మనమే వెళ్దాము అని చెప్పారు. సాయంత్రం అందరినీ ధ్యానులందరినీ కూడా రమ్మని చెప్పారు, ఎవరు రాలేదు. సారు చాలా బిజీ, పెద్ద క్వారీ మెయింటైన్ చేస్తూ కూడా సారు టయానికి వచ్చేసి అందరికీ మళ్ళీ కాల్ చేసినప్పుడు అందరూ వస్తే బజార్ అంతా వెళ్ళి దగ్గర ఉండి పాంప్లెట్లు పంచడం జరిగింది. ఆ పాంప్లెట్లు పంచేసి మేము కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ రోజు కార్యక్రమాలు ఏమిటి అని చూసుకుంటుంటే నార్త్లో ఎక్కడో ఉన్న పత్రి సారు ప్రకాష్ సార్కి కాల్ చేశారు. ఏంటయ్యా ఏం చేస్తున్నావు రోడ్ల మీద తిరుగుతా అన్నారు. ఏం లేదు సార్, రేపు కార్యక్రమం ఉంది పాంప్లెట్ల కోసం తిరుగుతున్నాను అంటే, వ్యాపారం చూసుకోకుండా ఇదేందయ్యా అంటే ప్రకాష్ సార్ ఒకటే మాట, ముందు ఈ పనే సార్ తర్వాతే ఏదైనా అని చెప్పారు. చూడండి ఆ విధంగా ప్రతి సంఘటనలోనూ సారు ఉండి ప్రోత్సహించేవాళ్ళు. అదేవిధంగా ప్రకాష్ పత్రి సారు ప్రకాష్ గారికి మా ప్రకాశం జిల్లాకి ఒక గొప్ప వరం. ప్రతి దసరాకి విజయదశమి రోజు పత్రి సార్ అటెండెన్స్ ఉండి దసరా మహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా చేసుకునేవాళ్ళం. ఇందాక చెప్పినట్టు ధ్యాన గ్రామీణం కానీ సప్తాహ కార్యక్రమాలు కూడా ప్రకాశం జిల్లా నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆ విధంగా ప్రతి కార్యక్రమము ర్యాలీ వ్యాను కూడా ఫస్ట్ వ్యాను ప్రకాశం జిల్లాలోనే స్టార్ట్ అయింది. ధ్యాన గ్రామీణానికి సంబంధించి కూడా పత్రి సారే ఓపెన్ చేశారు. అట్లా ఏ విషయంలో కూడా ప్రకాష్ సారు ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పంపించేవాళ్ళు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా మేడం గారు అదేవిధంగా జయశ్రీ మేడం గారు కూడా ఏ విషయమైనా సలహా ఖచ్చితంగా చెప్తూ మమ్మల్ని అందరినీ నడిపించేవాళ్ళు. అదే ప్రభంజనం చూడండి ఈ 2024లో కూడా ఆ ప్రభంజనము స్టేజ్ మీద మనకి అద్భుతంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాను. పత్రి సార్ ఆదేరు సారం కోటి పిరమిడ్ల మహాయజ్ఞం స్టార్ట్ చేశాను. దీని అంతటికీ కూడా సార్ వాళ్ళు ఎంతో బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పత్రి సారు మమ్మల్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క స్టేజ్కి టీంకి మన కర్తాల్ పిరమిడ్ మహేశ్వర పిరమిడ్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.